తెలంగాణలో గత 10 ఏళ్లు నిండుకుండలా ఉన్న కారు పార్టీ ఒక్క ఓటమితో ఇప్పుడు బీఆర్ఎస్ కు గడ్డు కాలం వచ్చింది. గులాబీ అధినేత కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తులుగా భావించిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ లాంటి వారు పార్టీని విడి కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీలో గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన గులాబీ బాస్ కేసీఆర్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. మంగళవారం కేసీఆర్ నిర్వహించిన అత్యవసర భేటీకి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. అంతేకాకుండా ఢిల్లీలో ఆయన ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది. అయితే కేసీఆర్ మీటింగ్ గురించి తనకు సమాచారం లేదని ఆయన చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గత కొంతకాలం నుండి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ సమావేశానికి డుమా కొట్టారు. పార్టీ ఫిరాయించే అవకాశం ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ముందు నుంచి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల మహిపాల్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు చేసిన ఈడీ సుమారు 300 కోట్ల అక్రమ నగదు లావాదేవీలపై దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొనడంతో రాజకీయ దుమారం రేగింది. మరోపక్క బీఆర్ఎస్ నుంచి ఎవరూ చేచారకుండా కేసీఆర్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ లో గూడెం మహిపాల్ రెడ్డి అని ప్రచారం జరుగుతున్న సందర్భంలో తాను ఏ నాయకుడిని కలిసేందుకు ఢిల్లీకి రాలేదని, వ్యక్తిగత పని మీద లాయర్లను సంప్రదించేందుకు వచ్చారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వివరణ ఇవ్వడం గమనార్హం. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే బలమైన నేతగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి పేరుంది. 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయనను కాపాడుకోవడం బీఆర్ఎస్ కు కీలకంగా భావిస్తున్నారు. ఈడీ దాడుల అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంటూ ధైర్యం చెప్పారు. మరోపక్క కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, 2 జాతీయ పార్టీలు మహిపాల్ రెడ్డిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ మారాలంటూ మహిపాల్ రెడ్డిపై కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఇటీవల మెదక్ లోక్సభ సీటు బీజేపీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ జిల్లాలో బలోపేతం అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపు ప్రచారానికి బలం చేకూర్చే విధంగా సీఎం రేవంత్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ నేతలను కలిసేందుకు వెళ్లారా, లేదా బీజేపీ అధిష్టానం ఆశస్సుల కోసం వెళ్లారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. పోచారం బాటలోనే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరే అవకాశాలు అత్యధికంగా ఉన్నట్లు తెలియవచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.